బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జగనన్న తోడు పథకం ప్రారంభం కానుంది. 6.5 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ఇక ఇప్పటికే వివిధ బ్యాంకుల వద్దకు పంపించిన 3.5 లక్షల మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేరవేశారు. ఇక దీంతో కాసేపట్లో జగనన్న తోడు పథకం ప్రారంభం కానుంది. చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణం సాయం చేరున్నారు. అయితే ఈ పథకంలో దాదాపు 4 లక్షల మంది దాకా అభ్యర్థులు ఉన్నారు. అయితే 10 లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న తోడు స్కీమ్ కింద రుణం అందించనున్నారు. 6.5 లక్షల మంది చిరు వ్యాపారులను లబ్ధిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. తాజాగా మరొక పథకాన్ని కూడా జగనన్న తోడు పథకాన్ని మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి కూడా ప్రారంభించుకుందాం. జగనన్న తోడు స్కీమ్ లో భాగంగా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల రుణాన్ని ప్రభుత్వం అందించబోతుంది. అయితే లబ్ధిదారుగా జగనన్న తోడు స్కీమ్ తరగతకు 10 లక్షల మంది లబ్ధిదారులను కూడా లబ్ధిదారులకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 6,40,000 మంది చిరు వ్యాపారులను జరిగింది. 60,000 దరఖాస్తులను కూడా వివిధ బ్యాంకులకి పంపించడం జరిగింది. గుర్తించినటువంటి చిరు వ్యాపారులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం రేపటి నుంచి ఈ రోజు ఏదైతే ఉందో స్కీమ్ సంబంధించినటువంటి అంశం పైన కూడా ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలకి ముఖ్య కార్యదర్శి అయినటువంటి అజయ్ కల్లం కూడా అందరికి ఆహ్వానం పంపించడం జరిగింది. ఏదైతే పూర్తిగా బండ్ల పైన వ్యాపారాలు చేసిన ఆలోచన దిశగా రాష్ట్రపతి స్కీమ్ చేపట్టారు. రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ.